ఫ్రెండ్స్ ఈరోజు చేయబోయే రెసిపీ ఏమిటంటే మష్రూమ్ మంజూరి. ఒక ప్యాకెట్ మష్రూమ్ చిన్న ముక్కలుగా ఇక్కడ కట్ చేసి పెట్టుకొని కడిగి పెట్టుకోవాలా. ముందుగా మనం హాట్ వాటర్ను ఇక్కడ వేడి చేసుకోవాలా. వేడి చేసుకున్న దాంట్లో ఇట్లా మష్రూమ్ వేసుకోవాలి. కొంచెం వేడి అవుతున్నాకనే తీసి మళ్ళీ జాలరీలు వేస్తాము. ఎక్కువ ఉడకూడదు అనమాట, 2 నిమిషాలు వేడి మీద అంతే. వాటర్ వేసినామా, వేసిన తర్వాత ఇప్పుడు నేను తీసేస్తున్నాను. ఫుల్ ఏమి ఉడకబడలేదు, లైట్గా గోరువెచ్చని వాటర్లో కొంచెం సేపు ఇట్లా ఉడికితే కొంచెం బాగా ఉంటుంది మష్రూమ్. ఇప్పుడు ఉడికింది, ఇప్పుడు తీసేస్తున్నాను. ఇది 2 నిమిషాలు అయింది, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాం. మష్రూమ్ మంజూరికి కావాల్సిన ఐటమ్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను, అర స్పూన్ వేస్తున్నాను ప్యాకెట్కి, కప్పులో వేస్తున్నాను ఫుల్గా. ఇది అంత అయితే అంత కంపలాలు కూడా. తర్వాత సాల్ట్ కూడా వేస్తాను. ఒక స్పూన్ వేసిన చిన్న స్పూన్. తర్వాత బేసన్ పౌడర్ అనమాట, ఇది కొంచెం వేసుకోవాలన్నమాట, టేస్ట్గా వస్తుంది బాగా. బేసన్ పౌడర్ వేస్తే 1 స్పూన్ వేస్తాను. కలర్ కావాలంటే కలర్ అని వేసుకోవచ్చు, నేను కలర్ వేస్తాను. కలర్ కొంచెం అసలు ఆరెంజ్ రెడ్ కలర్ అది చాలు, కొంచెం వేస్తే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనము వాటర్ వేసి బాగా మిక్స్ చేస్తాను, గట్టిగా కలుపుకోవాలన్నమాట. మరి లూజ్గా అయితే మసలు మత్తుకు అతుక్కోదు, గట్టిగా ఉండాలి. ఇట్లా బాగా గట్టిగా ఉండాలి. మరి నీళ్ళు ఎక్కువైతే మసాలా అతుక్కోదు, ఇట్లా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉండాలి, బాగా గట్టిగా దారేటట్టు చాలు. ఇప్పుడు నూనె వేసి ఈ కడాయిలో ఆయిల్ వేసి వేడైన తర్వాత ఇది మష్రూము. మష్రూమ్కి ఇప్పుడు మిక్స్ చేసుకొని నూనెలో వేస్తాను. బాగా ఫ్రై అయిపోయింది, ఇప్పుడు తీసి పక్కన పెడతాను. అంటే బాగా
మిగతా మష్రూమ్ అంతా ఇట్లా బాగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు మంచూరి ఎలా చేయాలో చూపిస్తా కడాయి ఆన్ చేసాము నూనె కొంచెం వేసాము నూనె అంతా తక్కువ వేసాను గ్రీన్ చిల్లీ వేస్తున్నాను గ్రీన్ చిల్లీతో ఒక మూడు నైస్గా కట్ చేసుకుని వేస్తున్నాను దీంట్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం నేను సాల్ట్ కూడా వేస్తాను దీంట్లో నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తాను మంజూరికి కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను కొంచెం కాసం వేస్తాను ఫస్ట్ సోయా సాస్ వేస్తాను ఇప్పుడు చిల్లీ సాస్ వేస్తున్నాను సోయా సాస్ వచ్చి బ్లాక్ ఉంటుంది చిల్లీ సాస్ వచ్చి గ్రీన్గా ఉంటుంది మసాలా కొంచెము ఇది దీంట్లో వాటర్లో వేసాం కదా దీంట్లో ఇప్పుడు మిక్స్ చేస్తాం ఇది థిక్గా వస్తుంది అన్నమాట ఇట్లా అది మష్రూమ్కి బాగా అతుక్కుంటుంది ఈ వేయడం వల్ల స్పైసీ కావాలంటే చిల్లీ పౌడర్ అని యాడ్ చేసుకోవచ్చు కొంచెం కొంత కరెక్ట్గానే ఉంది ఇప్పుడు మష్రూమ్స్ను దీంట్లో వేస్తున్నాను తీసే ముందు కొంచెం టమాటో సాస్ వేస్తున్నాము మరి ఎక్కువ వేయకూడదు తక్కువ రెండు స్పూన్లు ఇంట్లో అంతా కొంచెం మిరియాల పొడిని వేసుకోవచ్చు లైట్గా పైన బ్లాక్ పెప్పర్ పౌడర్ అన్నమాట కొంచెం బ్లాక్ పెప్పర్ పొడి వేస్తున్నాను ఇంకా రెడీ అయింది ఇంకా ఫైనల్ ఈ గార్లిక్ కట్ చేసుకున్నాయి వేస్తున్నాను ఒక ఐదు ఆరు ఎందుకంటే చల్ల బాగుంది మార్చేస్తున్నాను కొత్తిమీర ఏమి కావాలన్నా గార్నిష్ చేసుకోవచ్చు కొత్తిమీర కొంచెం వేస్తాను టేస్టీ టేస్టీ అయినటువంటి మష్రూమ్ మంజూరి రెడీ